ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ రైతు బజార్లలో 160 రూపాయలకే కిలో కందిపప్పును పంపిణీ చేయనున్నట్లు ఏలూరు డాల్ మిల్లర్స్ డాల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్టీవీ సత్యకుమార్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని డాల్ మిల్లర్స్ రైస్ మిల్లర్స్తో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కందిపప్పు కొరతకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మంత్రికి పలు సూచనలు అందజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 160 రూపాయలకే కందిపప్పు విక్రయించాలని మంత్రి కోరారని అన్నారు. దీనిపై తాము సానుకూలంగా స్పందిస్తూ 160 రూపాయలకే కిలో కందిపప్పు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్లో ఒక్కో కార్డుదారుకుడికి 1 కిలో కందిపప్పు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం బాగా తగ్గిందని అన్నారు. 90 రోజులు కంది పంట ఉంటుందని ఎక్కువ శాతం రైతులు మిర్చి పొగాకు వైపు మగ్గు చూపడంతో కంది పంట విస్తీర్ణం తగ్గిందని అన్నారు. ఏపీ చాంబర్స్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకాయల రామకృష్ణ మాట్లాడుతూ కందిపప్పు కృత్రిమంగా ఆపడానికి వీలు లేదని అన్నారు. ప్రొడక్షన్ లేని కారణంగా కందిపప్పు ధర పెరుగుదల కారణమని అన్నారు. గతంలో డాల్ మిల్స్ ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను కంది పంటపై ప్రోత్సహించి మద్దతు ధర అందించడంతో పాటు గిడ్డంగులు ఏర్పాటు చేసి కంది నిల్వకు అవకాశం కల్పించాలని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ మేరకు వ్యాపారస్తులు సహకారం అందిస్తామని, అలాగే ఒక రకం బియ్యం 48 రూపాయలు, ఇంకో రకం 49 రూపాయలు కేజీ అందించేందుకు రైస్ మిల్లర్ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కందిపప్పు ఇంత ధర పెరుగుటానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నిస్తూ దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు వచ్చేటప్పటికి కందులు 90 రోజులు పంట, పెసలు మినుములు వచ్చి 2 క్రాప్లు ఉన్నాయి, కానీ కంది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో 1 క్రాప్. రెండోది కంది కన్నా కూడా మిర్చి పొగాకు ఇతర పంటల వైపే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. అందువలన ఉన్న కొద్దికి కూడా కంది పంట విస్తీర్ణం తగ్గిపోతున్నది. అందువలన కందిపప్పు కందులు లేని కారణం చేత కందిపప్పు ధర పెరగటం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ వేళ రోజున ఆంధ్రప్రదేశ్లో పండే కందులు మనకి 1 నెల 2 నెలల నుంచి మనకి అందుబాటులో ఉండవు. కానీ ఈ వేళ రోజున మనం అంతా కూడా మయన్మార్ అంటే బర్మా దేశం నుంచి, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ వేళ రోజున కందులు కందిపప్పు కావలసినంత సరుకు లేకపోవచ్చు, కానీ ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం లేదు. అయినను మంత్రివర్యులు కోరిన సందర్భంలో కందిపప్పుని 160 రూపాయలు కేజీ, కందిపప్పు 160 రూపాయలు చొప్పున ప్రతి కార్డుదారుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అందజేస్తానికి మొత్తం డాల్ మిల్లర్స్ కానీ డాల్ మర్చెంట్స్ కానీ ముందుకొస్తాం జరిగింది. దాన్ని అనుసరించి మనం రేపటి రోజున ఏలూరులో రైతు బజారు, ఏలూరు రైతు బజార్ 1 అండ్ రైతు బజార్ 2 రెండు చోట్ల కూడా మన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ద్వారా మరియు ఎంపీ గారి ద్వారా ఓపెన్ చేయించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలందరూ గమనించి తక్కువ ధరకి మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకు అందజేస్తున్నాం. కాబట్టి ఒక పద్ధతిలో క్రమశిక్షణగా కందిపప్పును తీసుకోవాల్సిందిగాను, కాబట్టి సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. జై వ్యాపారి. నా పేరు వంకాయల రామకృష్ణ. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ అండ్ వెస్ట్ గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ. నిన్నటి రోజున సివిల్ సప్లై ఆఫీస్లో విజయవాడలో ఆనరబుల్ మినిస్టర్ గారైన నాదేండ్ల మనోహర్ గారి సమక్షంలో అధ్యక్షతన కందిపప్పు ధరలు అధికంగా ఉన్న దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాపార ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అట్లాగే మేము ప్రభుత్వానికి కూడా మనం చేసింది ఏంటంటే, మీరు రైతులను ప్రోత్సహించి కంది పంట వేయడానికి ప్రోత్సహించండి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, అదొక మనకి ప్లస్ పాయింట్ అవుద్ది భవిష్యత్తులో. అట్లాగే గిడ్డంగులు లేవు, ఏదో తక్కువ ధర ఉన్నప్పుడు గిడ్డంగుల్లో స్టాకు పెట్టి ఆ స్టాకును మళ్ళీ రిలీజ్ చేసి మనం వాడుకోవడానికి కూడా గిడ్డంగులు లేవు. ఆ సౌకర్యం కూడా ప్రభుత్వానికి కల్పించమని చెప్పి మేము అడగటం జరిగింది. దాని మీద మంత్రి గారు కూడా బాగా స్పందించారు.
వ్యాపారస్తులు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఏదైనా సరే మీరు ప్రజలకి మా ద్వారా తక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి కూడా వ్యాపారస్తులు సహకరిస్తూ వచ్చారు కాబట్టి కందిపప్పు 160 రూపాయలకి ఒప్పుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా నెల రోజుల తర్వాత అందరూ కలిసి మళ్ళీ అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రేట్లను బట్టి మళ్ళీ రివైజ్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రజలకి అందించే విధంగా సౌలభ్యంగా మాట్లాడుకోవడం జరిగింది.